మంచి వార్త వివిధ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి సేవల్ని ఈనాడు హైలైట్ చేసింది. కోవిడ్ వేళ పరిమళిస్తున్నటువంటి మానవత్వం, బాధితులకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు సంస్థలు, కరోనా విలయం సృష్టిస్తున్నటువంటి వేళ ఆప్తులు కూడా ఆదుకోలేని పరిస్థితుల్లో మేమున్నామంటూ బాధితులకి ఆపన్నహస్తం అందిస్తున్నారు కొందరు మానవతామూర్తులు. దిక్కెవరో తెలియక బిక్కుబిక్కుమంటున్న బాధితులకు ధైర్యం చెప్తూ అన్నీ తామే సేవలు అందిస్తున్నారు. ఇంట్లో ఐసోలేషన్లో ఉండే కోవిడ్ బాధితులకు ఆహారం అందించడం, అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ సరఫరా చేయడం, డాక్టర్లతో వైద్యపరమైన సలహాలు అందించడం, ఆసుపత్రుల్లో పడకల లభ్యత వంటి సమాచారం ఇవ్వడం సహా అనేక రకాలుగా సమాజానికి సాయం చేస్తున్నారంటూ వివిధ స్వచ్ఛంద సంస్థల సాయాన్ని చక్కగా హైలైట్ చేసింది. ఇది అసలు ఈ టైంలో జరగాల్సినటువంటి ఒక మంచి పని. ఈనాడు ఆ విషయంలో ముందుకొచ్చినందుకు అభినందిద్దాం. ఆ విధమైనటువంటి ప్రక్రియ మిగతా పత్రికలు కూడా చేయగలిగితే మరికొంతమంది సేవ చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రజ్యోతి వెంటాడే గాయ